వెల్కమ్ టు కేబిఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో స్వైపింగ్ మిషన్ ద్వారా మన ఫ్రెండ్స్కి అమౌంట్ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ స్వైపింగ్ మిషన్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది, సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ స్వైపింగ్ మిషన్ గురించి మీకు తెలుసో లేదో తప్పకుండా వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. చూడండి, మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కదా, సో మీ కార్డు ఆధారంగా మీ ఫ్రెండ్స్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు ఈ స్వైపింగ్ మిషన్ని యూజ్ చేసుకొని మీరైతే మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో అదే విధంగా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. చూడండి, మనకు స్వైపింగ్ మిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఈ స్వైపింగ్ మిషన్లో ముందుగా మీ ఏటీఎం కార్డు అయితే ఉంచాలి. చూడండి, ఈ విధంగా మీ ఏటీఎం కార్డు ఉంది కదా, ఇక్కడ చూడండి బ్లాక్ ఉంది. చూడండి, సో అక్కడనైతే ఈ మిషన్కి ఈ విధంగా మీరైతే ఏటీఎం కార్డు ఉంచాలి. చూడండి, స్వైపింగ్లో ఈ విధంగా మీరు ఏటీఎం కార్డు స్వైప్ చేయండి. చూడండి, ఈ విధంగా స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత మీకైతే చూడండి ఈ విధంగా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. చూడండి, నెంబర్ 1 వచ్చేసి క్యాష్ డిపాజిట్, నెంబర్ 2 క్యాష్ విత్డ్రాలు, నెంబర్ 3 ఫండ్స్ ట్రాన్స్ఫర్. చూడండి, ట్రాన్స్ఫర్ చూడండి, నెంబర్ 3 అనేది ఆప్షన్ ఏముందంటే ట్రాన్స్ఫర్ అంటే మన అమౌంట్ అనేది మన ఫ్రెండ్స్కి జస్ట్ అకౌంట్ నెంబర్ తెలిస్తే చాలు, వాళ్ళకైతే మనము అమౌంట్ సెండ్ చేయవచ్చు. చూడండి, ట్రాన్స్ఫర్ ఇక్కడ చూడండి మూడో ఆప్షన్ ఉంది. చూడండి, ఇందులో థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే తర్వాత చూడండి ఇక్కడ గ్రీన్ సిమ్ చూడండి, గ్రీన్ బటన్ ఉంది. చూడండి, ఈ గ్రీన్ బటన్ మాత్రమే మీరు ప్రెస్ చేయాలి. చూడండి, రెడ్ బటన్ నొక్కితే మీకు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది. చూడండి, ఆ గ్రీన్ బటన్ మాత్రమే నొక్కాలి. అప్పుడు మీకైతే చూడండి థర్డ్ ఆప్షన్ నొక్కి గ్రీన్ బటన్ నొక్కండి. తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎంటర్ అకౌంట్ నెంబర్, ఇందులో అయితే మీరు మళ్ళీ మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఏదో 3 4 9 9 6 1 8 9 8 ఈ విధంగా మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గ్రీన్ సింబల్ ఉంది. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక గ్రీన్ బటన్ ఉంది కదా, చూడండి మళ్ళీ ఆ బటన్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు మళ్ళీ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇందులో చూడండి ఎగ్జాంపుల్ నా అకౌంట్ నెంబర్ ఇచ్చాను, మీ అకౌంట్ నెంబరు కరెక్టా కాదని చెప్పి రావడం జరుగుతుంది. సో మీరు కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. సో కరెక్ట్ అయితే ఇక్కడ మళ్ళీ గ్రీన్ సింబల్ ఉంది. చూడండి, ఆ గ్రీన్ సింబల్ని ఒక్కండి, మళ్ళీ కన్ఫర్మ్ అని చెప్పి రావడం జరుగుతుంది. చూడండి, ఇంకోసారి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అకౌంట్ నెంబర్ నా పేరు రావడం జరిగింది. చూడండి గౌతమ్ రాజ్, ఎందుకంటే ఇది అకౌంట్ నెంబర్ నాదో కాదు చెక్ చేసుకోవడానికి నా పేరు వస్తుంది. సో మళ్ళీ కన్ఫర్మ్ నొక్కాలంటే ఇక్కడ గ్రీన్ సింబల్ ఉంది. చూడండి, ఆ గ్రీన్ సింబల్ నొక్కండి. ఆ తర్వాత చూడండి ఇక్కడ మీరు అమౌంట్ అనేది మీ ఫ్రెండ్స్కి ఎంత షేర్ చేయాలని చెప్పి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇంటర్ అమౌంట్ అనే ఆప్షన్ ఉంది. చూడండి, అందులో మీరైతే ఎగ్జాంపుల్ చూడండి నేనైతే 50 రూపాయలు సెండ్ చేశాను. తర్వాత ఇక్కడ గ్రీన్ సింబల్ ఉంది. చూడండి, మీరు ప్రతిసారి గ్రీన్ బటన్ అయితే ఎక్కువ నొక్కాలి. ఇందులో రెడ్ బటన్ నొక్కితే బ్యాక్ వెళ్తాం కాబట్టి ఎక్కువ గ్రీన్ బటన్ నొక్కాలి. చూడండి తర్వాత చూడండి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో 50 రూపాయలు అమౌంట్ మీరు సెండ్ చేయాలి కాబట్టి కన్ఫర్మ్ అని అడుగుతుంది. సో మళ్ళీ గ్రీన్ బటన్ నొక్కండి, కన్ఫర్మ్ అవుతుంది. చూడండి తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి మీ డెబిట్ కార్డ్ దగ్గర పిన్ నెంబర్ చూడండి. మీ ఏటీఎం కార్డుకి అయితే పిన్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ పిన్ నెంబర్ అయితే ఇందులో ఎంటర్ చేయండి. చూడండి పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గ్రీన్ సింబల్ ఉంది కదా, సో మళ్ళీ ఆ గ్రీన్ బటన్ అయితే నొక్కండి. అప్పుడు అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మీ పిన్ నెంబర్ చూపించడం జరుగుతుంది, మళ్ళీ గ్రీన్ బటన్ నొక్కేయండి. నొక్కిన తర్వాత ఈ విధంగా ప్రాసెసింగ్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో ప్రాసెస్ అయిన తర్వాత చూడండి మీకైతే ఈ విధంగా స్లిప్ రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ స్లిప్ వచ్చింది కదా, చూడండి ఈ విధంగా మీకు స్లిప్ వస్తుంది. ఈ స్లిప్లో అయితే మీరు అమౌంట్ అనేది మీ ఫ్రెండ్స్కి ఇంత ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి మీకు ప్రూఫ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు మీ స్వైపింగ్ మిషన్ ద్వారా అమౌంట్ అయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చిందో లేదో తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ స్వైపింగ్ మిషన్కి సంబంధించి ఇప్పుడు చాలా వరకు అయితే బ్యాంకులో స్లిప్లు ఇవ్వట్లేదు. డైరెక్ట్గా చూడండి ఈ గ్రీన్ కార్డ్ ఉంటుంది కదా, గ్రీన్ కార్డ్ ద్వారా మనీ అయితే వాళ్ళు కట్టాలని చెప్పి రావడం జరుగుతుంది. సో అది కూడా ఏ విధంగా చేయాలో, ఒక వీడియో చేయమంటారో వద్దో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీరు మీ కామెంట్స్ ఆధారంగా మరొక వీడియో చేసి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్యాంక్ సంబంధించి మీ ఏటీఎం కార్డు సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఆధారంగా మీకైతే మరొక వీడియో చేసి అయితే అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.